అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అలాగే ముస్లిమ్స్ కోసం షాదీ మహల్, ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో పట్టడం జరిగింది. అలాగే పార్కు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ది గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరి పుత్తూరు మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్జ్ భవన్ పూర్తయింది. దగ్గరలోనే మన ముదిలేయర్స్ కోసము టీటీడీ ఇచ్చి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాల వాళ్ళు వెళ్ళే కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసిచ్చామని కూడా గర్వంగా చెప్పగలం. అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకు అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళాలని నిర్వహించడానికి కానీ. సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చారిటబుల్ చేస్తున్నారా ప్రజల చారిటబుల్ చేస్తున్నారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసేయడం జరిగింది. అలాగే పుత్తూరు పోర్ట్లో రోడ్డు లేక బతుకులుగా ఉండే ప్రజల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్ ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. ఇద్దరు మన వాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీలో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను గంటాపడంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజుల కూడా ఏదో ఒక రోజు బయటగానే వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము. మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము. సో ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని నేను కోవిడ్ చేసిన ఈ బిల్డింగ్లో ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.